గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో చేనేత కార్మికులు పనులు లేక కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వారిని ప్రభుత్వం ఆదుకోవాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ నేత ఎంచి శేషయ్య డిమాండ్ చేశారు. 40,000 మంది చేనేత కార్మికులకు సంవత్సరానికి 50,000 రూపాయలను ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో ఉన్నప్పుడు 340,000 మంది చేనేత కార్మికులకు సంవత్సరానికి 50,000 రూపాయలు ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని ఆయన అన్నారు. ఈ మేరకు వారు మండలంలో పలు చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్న నేస్తం పేరుతో కేవలం 60,000 మందికి మాత్రమే నగదును అందిస్తుందన్నారు. సంవత్సరానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 50,000 రూపాయల నుండి 24,000 రూపాయలకు నగదు తగ్గించేసిందన్నారు. ఇప్పటికే గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో చేనేత కార్మిక పనులు లేక కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నేడు వైసీపీ ప్రభుత్వం చెప్పేది ఒకటిగా చేసేది ఒకటిగా ఉందన్నారు. ప్రభుత్వం సరైన పరిపాలన అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అందరికి కూడా 340,000 మందికి సంవత్సరానికి 50,000 రూపాయలు వస్తున్న వచ్చే విధంగా కూడా అనేక రకాలైనటువంటి స్కీముల ద్వారా కూడా వాళ్ళకి లబ్ధి చేకూర్చింది. కానీ ఈ నేటి ప్రభుత్వం మేము నేతన్నని ఆదుకుంటున్నాం, నేతన్న నేస్తం చెప్పారు. 340,000 మందికి 60,000 మందిని ఎన్నిక చేసి అది కూడా సకాలంలో ఇవ్వకుండా 50,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిని ఈరోజు 24,000 కుదించారు. ప్రభుత్వం చెప్పేది వేరు, చేసేది వేరు. ఈరోజు నేతన్నలు గత 2 సంవత్సరాల కరోనాతో అనేక రకాల సమస్యలు ఆదు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క మగ్గమే కాదు, ఆ మగ్గానికి సంబంధించిన అనేక పనులు ఉన్నాయి. అనేక పనుల విధంగా ఆడ మగ అందరూ కూడా చిన్నపిల్లలతో వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళకి ఈరోజు దారుణమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి మాటలు తప్ప సహాయం అందటం లేదు. సిల్క్ సబ్సిడీ చేశారు. సిల్క్ సబ్సిడీతో వీళ్ళకి ప్రత్యేకంగా చేనేత కార్మికులు అంటే కేవలం మగ్గం ఊడ్చే వాళ్ళు మాత్రమే కాదు, చిలకలు చుట్టేవాళ్ళు, రాట్నాలోళ్ళు, బొందులేసే ఎన్ని రకాలు అందరూ కలుపుకొని చేనేత కార్మికులు. అయితే ఈసారి కేవలం మగ్గం ఉంటేనే చేనేత కార్మికులు అని చెప్పని మిగతా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అందటోలే. గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ నుంచో లేకుంటే ప్రత్యేకంగా చేనేత కార్మికులు 2 క్లస్టర్లు పెట్టాం. కోవూర్ నియోజకవర్గంలో 2 క్లస్టర్స్ ఉండేవి. ఈ 2 క్లస్టర్స్కి ఫండింగ్ ఉండేది. ఈ ఫండింగ్ నుంచి వచ్చే డబ్బుల్లో నుంచే వీళ్ళకి మళ్ళీ లోన్లు ఇచ్చేవాళ్ళు, ఎలక్ట్రానిక్ మగ్గాలకు లోన్లు ఇచ్చేవాళ్ళు, మగ్గాలకి ఆదరణ పథకాల ద్వారా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి లోన్లు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చేశారు. ఇప్పుడు కేవలం 24,000 రూపాయలు, అది 60,000 మందికి ఇచ్చి మిగతా 2,00,000 చిన్నర మంది రైతు నేతలను అందరినీ కూడా వాళ్ళ కుటుంబాల మొత్తం సర్వనాశం చేశారు. ఆ పరిస్థితి అవగాహన వాళ్ళ పరి ఇప్పుడు నేతల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు ప్రభుత్వం నేతలను నేస్తం వేస్తుందా, నేతలకు మోసం చేస్తుందా అన్న యొక్క పరివేశం వరకు ముచ్చేటిపాలెంలో కోవూరు నియోజకవర్గం